వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేదును. ఋతువుల ప్రకారం వర్షం కురిపించదును, దీవెనకరముకు వర్షములు కురియును. ఎహెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. ఈవేళ ఏ ఋతువు? అనావృష్టి కాలమా? వర్ష ఋతువు? ఇంకెంతో దూరం లేదు. గొప్ప భారంతో కూడిన మబ్బులు కమ్మిన కాలమా? వర్ష ఋతువు వచ్చేసింది. నీ బలం దినదినం అభివృద్ధి చెందుతుంది. దీవెనకరమైన వర్షాలు కురుస్తాయి. ఇక్కడ బహువచనం ఉంది. అన్ని రకాలైన దీవెనలను దేవుడు కురిపిస్తాడు. దేవుని దీవెనలన్నీ కలిసికట్టుగా వస్తాయి. బంగారు గొలుసులోని లింకులెలాగే అన్ని ఒకదాని వెంట ఒకటి వస్తాయి. మారు మనసు పొందడానికి ఆయన కృపనిస్తే నిన్ను ఆదరించే కృపలను కూడా ఆయనే ఇస్తాడు. ఆయన దీవెనకరమైన వర్షాలు కురిపిస్తాడు. ఎండిపోయిన మొక్కలారా, పైకి చూడండి. మీ ఆకుల్ని పువ్వుల్ని విప్పండి. పరలోక వర్షాలు మిమ్మల్ని తడుపుతాయి. దిక్కుడు లోయగా మార్చుకోని గుండెను, అది నిండి పొంగి పొరలేదాకా. దేవుడు కురిపిస్తాడు దీవెన వర్షాన్ని. ప్రభు, నా ముల్లిని నువ్వు పువ్వుగా మార్చగలవు. నా నివేదన ఇదే. యోబు జీవితంలో వర్షం తర్వాత ఎండ కాసింది, కానీ కురిసిన వర్షం వ్యర్థం కాలేదుగా. యోబు అడిగాడు, నేను అడుగుతున్నాను, వర్షం తర్వాత వచ్చే తలతలలకు వర్షానికి సంబంధం లేదా? నువ్వు చెప్పగలవు, నీ సిలువ చెప్పగలదు. నీ బాధలలో కిరీటం ఉంది. ప్రభు, ఆ కిరీటం నాకు కావాలి. వర్షం కురిసినా వెలసిన తర్వాత ఉండే తలతలల్లోని తలుకుని నాకు బోధపరచు. అప్పుడే నేను జయశీలిగా ఉండగలను. జీవితం ఫలభరితం కావాలంటే సూర్యరశ్మితో పాటు వర్షం కూడా కావాలి. ఎండి పగుళ్ళు వారిన నేలపై జీవవాయు పోసే వర్షం కావాలి. ధరణితలం హరిత షాద్వంగ్లాగా మారాలి అంటే మబ్బు నీళ్లు కావాల్సిందే. భయాల మోయిళ్ళు బాధల వర్షాన్ని మోసుకొచ్చాయి. బ్రతుకు భూమిపై కురిసి గుండెల్లోతికి తేమను తెచ్చాయి. దేవుని దివ్య సూత్రాన్ని ఆచరించగా పగుళ్ళు విచ్చిన దిగులు నేలల్లో పచ్చదనం మందహాసం చేసింది. నిన్ను ఆవరించిన ప్రతి కారు మబ్బులో పౌలు రాసిన పవిత్ర హక్కులు గమనించు. ఈ మేఘాలు నీ ఆత్మకు క్షేమాలు. అవి నీకు మేలే చేస్తాయి. అది నీవు గుర్తించు.